చంద్రబాబు ఢిల్లీలో నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన ఈసీ మీద నిప్పులు జరిగారు. ఏపీలో ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఫెయిల్ అయిందని కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఈ విధంగా చేయడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనని అనేశారు. మొత్తానికి చంద్రబాబు ఏపీలో పరిణామాలన్నింటికీ కారణం ఈసీ అని ఓ బండపడేశారు. అంతవరకు బాగానే ఉంది, కానీ అసలు పోలింగ్ ముందు రోజు నుంచి వరుసగా 4 రోజుల పాటు చంద్రబాబు ఇంతలా ఎందుకు గొంతు చించుకుంటున్నారన్న సందేహం ఏపీలోనే కాదు ఢిల్లీ మీడియాకు కలిగింది. ఓ విలేకరి బాబును అదే అడిగారు, మీరు ఎందుకు ఇలా విమర్శలు చేస్తున్నారు, ఓడిపోతారని భయమా అని డైరెక్ట్ గానే ప్రశ్నించాడు. దానికి బాబు ఇచ్చిన సమాధానం చాలా వింతగా ఉంది. మరి ఏపీలో ఈవీఎంల పనితీరు మీద నోరు మెదపని వైసీపీ సంగతేంటి, మౌనం వహించిన జగన్ విషయమేంటని అదే విలేకరిని బాబు ఎదురు ప్రశ్నించారట. అంటే తాను ఓడిపోతున్నానని చెప్పకనే బాబు చెప్పేసి గెలిచే అవకాశాలున్న జగన్ ఈవీఎంల లోపాల మీద ఆధారపడ్డారా అంటూ తెలివిగా ప్రశ్న వేశానని బాబు అనుకున్నారు. కానీ ఇందులోనే లాజిక్ మిస్ అయింది అంటున్నారు. బాబు జగన్ విషయం తెచ్చి తన ఓటమిని చెప్పకనే చెప్పేశారని అక్కడ ఉన్న మొత్తం మీడియాకు అది అర్థమైపోయిందని అంటున్నారు. చూడాలి మరి, చంద్రబాబు ఎలాగో ఓడిపోతున్నా అని ముందు పసిగట్టి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి ఓ అధికార పార్టీగా ఉన్నా, అది ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా చేసినట్టు ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా? ఇలాంటి వారిక మనం ఇన్ని రోజులు ప్రభుత్వంని అంటగట్టింది అంటూ ఆంధ్ర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే 80% ఓటింగ్ చేశారు. ఈసారి ఫలితాలు చూడాలి ఎలా ఉండబోతున్నాయో మరి.